హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ శ్రీ వరల్డ్. ఫ్రెండ్స్, మీరు హాలీవుడ్ మూవీ స్టోరీస్ వినాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ వీడియోలో మనం స్లీపింగ్ విత్ మై స్టూడెంట్ హాలీవుడ్ మూవీ స్టోరీ గురించి తెలుసుకుందాం. ఇక మూవీ స్టార్టింగ్లో ఫిలక్స్ తన ఫ్యామిలీతో కలిసి కార్లో వెళ్తూ ఉంటాడు. అప్పుడు తన వైఫ్ వాళ్ళిద్దరి మధ్య ఏదో ప్రాబ్లం వచ్చి తనతో గొడవ పెట్టుకుంటుంది. ఆ గొడవ వల్ల వాళ్లకు యాక్సిడెంట్ జరుగుతుంది. అందులో ఫిలక్స్ చనిపోతాడు. తన వైపు తన సన్ బ్రతికే ఉంటారు. ఇక నెక్స్ట్ సీన్కి వెళ్తే 7 సంవత్సరాల తర్వాత క్యాతి తన ఫ్రెండ్స్తో కలిసి ట్రిప్కి వెళ్తుంది. అక్కడ వాళ్ళు ఒక హోటల్లో స్టే చేస్తారు. ఇక వాళ్ళు అక్కడ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక క్యాతి విషయానికి వస్తే తను ఒక ప్రిన్సిపల్, అంతేకాదు తను 3 టైమ్స్ బెస్ట్ టీచర్ అవార్డు కూడా. ఇక వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ రూమ్లో ఏసీ రిపేర్ వస్తుంది. ఇక ఆ రిపేర్ చేయడానికి అయాన్ అనే వ్యక్తి వస్తాడు. ఆ రిసెప్షనిస్ట్ తనను అడుగుతుంది, నువ్వు కొత్తగా జాయిన్ అయ్యావా అని. అప్పుడు తను, నేను అవును కొత్తగా జాయిన్ అయ్యానని తనతో అబద్ధం చెప్తాడు. తర్వాత తను రిపేర్ చేయడానికి వాళ్ళ రూమ్కి వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళి తను ఏసీ రిపేర్ చేస్తాడు. అంతేకాదు వాళ్ళతో చాలా అట్రాక్టివ్గా మాట్లాడతాడు. వాళ్ళు అతనికి అట్రాక్టివ్ అయిపోతారు. ఇక తర్వాత తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ రోజు నైట్ క్యాతి వాళ్ళ ఫ్రెండ్స్ బాగా డ్రింక్ చేసి త్వరగా నిద్రపోతారు. తర్వాత క్యాతికి బోర్ కొట్టి తను స్విమ్మింగ్ చేయడానికి వెళ్తుంది. అక్కడికి అయాన్ వస్తాడు. అక్కడ అయాన్ జోక్స్ వేస్తూ కామెడీ చేస్తూ తనని అట్రాక్టివ్ చేస్తాడు. ఇక క్యాతి తనకు అట్రాక్టివ్ అయిపోతుంది. అప్పుడు తను తనతో ఇంటిమేట్ అవుదామని అంటాడు. కానీ తనకు పెళ్ళైంది వద్దు అని అంటుంది. తర్వాత తను డ్రింక్ చేద్దామని తన రూమ్కి తీసుకెళ్తుంది. అక్కడ అయాన్ తనతో క్లోజ్గా మూవ్ అవుతాడు. తర్వాత తనతో ఇంటిమేట్ అవుతాడు. తను కూడా కోఆపరేట్ చేస్తుంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ తను నిద్ర లేచేసరికి అక్కడ ఒక లెటర్పై గుడ్ బాయ్ అని రాసి తను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఇక తర్వాత క్యాతి హోటల్ మేనేజర్ దగ్గరకు వచ్చి అయాన్ గురించి అడుగుతుంది. కానీ ఆ మేనేజర్ అటువంటి వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు అని అంటాడు. ఇక తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నిజానికి అయాన్ తనతో ఇంటిమేట్ అవ్వడానికి ఏసీ రిపేర్గా వెళ్ళింటాడు. ఎందుకంటే తన వల్ల తనకు అన్యాయం జరుగుంటుంది. తనపై పగ తీర్చుకోవడానికి అలా చేసి ఉంటాడు. తర్వాత తన డాటర్ని ట్రాప్ చేయడానికి వెళ్తాడు. ఇక తర్వాత తను ఇంటికి వెళ్తుంది. అక్కడ తన డాటర్తో కలిసి ఉంటుంది. తన హస్బెండ్తో డైవర్స్ అయి తనకు దూరంగా ఉంటుంది. ఇక అయాన్ తను కూడా ఇంటికి వెళ్తాడు. అక్కడ తన స్టెప్ డాడ్ తన మామతో కలిసి ఉంటాడు. ఎందుకంటే తన డాడీ హెలెక్స్ కార్ యాక్సిడెంట్లో చనిపోయి ఉంటాడు. మూవీ స్టార్టింగ్ లో యాక్సిడెంట్ అయ్యింది అయాన్ ఫ్యామిలీకి. ఇక అప్పటి నుంచి అయాన్ వాళ్ళ మామ్ మైండ్ సెట్ అప్సెట్ అయి ఉంటుంది. ఇక క్యాతి విషయానికి వస్తే క్యాతి తన డాటర్ కలిసి స్కూల్కి వెళ్తారు. తను పనిచేసే స్కూల్లోనే తన డాటర్ డ్రీ కూడా చదువుతూ ఉంటుంది. అప్పుడు క్యాతికి అయాన్ కనిపించినట్లుగా ఉంటుంది. కానీ తను తర్వాత కనిపించాడు. ఇక బ్రీ క్లాస్కి వెళ్తుంది. అయాన్ కూడా అదే స్కూల్లో తన క్లాస్లోనే చదువుతూ ఉంటాడు. ఇక తను బ్రీతో పరిచయం పెంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. నిజానికి తనకన్నా తను సీనియర్. ఇక తర్వాత తన క్లాస్మేట్ లాస్లీ, క్లోయి ఇద్దరు తనతో పరిచయం పెంచుకోవడానికి వస్తారు. తను సరిగా మాట్లాడకపోయేసరికి క్లోయి బాయ్ ఫ్రెండ్ తనని ఎగతాళి చేస్తాడు. అప్పుడు అయాన్ వస్తే తనపై కోప్పడతాడు. తర్వాత వాళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక తర్వాత లాస్ట్లీ బ్రీని రెస్టారెంట్ కి రమ్మని పిలుస్తుంది. అప్పుడు బ్రీ తన మామ్ పర్మిషన్ కావాలని అంటుంది. ఇక అక్కడికి క్యాతి వచ్చి వాళ్ళతో రెస్టారెంట్ కి వెళ్ళమని అంటుంది. తర్వాత వాళ్ళు రెస్టారెంట్ కి వెళ్తారు. అక్కడికి అయాన్ వచ్చి తనతో పరిచయం పెంచుకోవాలని ట్రై చేస్తాడు. బ్రీకి అయాన్ పై ఒక మంచి అభిప్రాయం ఉంటుంది. ఇక అక్కడికి తన ఫ్రెండ్స్ వచ్చేసరికి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తర్వాత బ్రీ ఇంటికి వెళ్తుంది. అప్పుడు క్యాతి, నీ ఫస్ట్ డే ఎలా ఉంది అని అడుగుతుంది. కానీ బ్రీ లాస్ట్లీ గురించి చెప్పకుండా అయాన్ గురించి చెప్తుంది. తను చాలా మంచివాడు అని అంటుంది. తర్వాత తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత క్యాతి మొబైల్ కు ఒక మెసేజ్ వస్తుంది. అందులో తన యొక్క ప్యాంటీ పిక్చర్ ఉంటుంది. ఆ మెసేజ్ అయాన్ తనకు చేసి ఉంటాడు. అప్పటి నుంచి తనకు టెన్షన్ మొదలవుతుంది. ఇక నెక్స్ట్ డే బ్రీ దగ్గరికి తన ఫ్రెండ్స్ వచ్చి లంచ్కు వెళ్దామని అంటారు. కానీ తను అయాన్తో కలిసి వెళ్తానని అంటుంది. అప్పటి నుంచి వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అవుతుంది. ఇక ఆ రోజు క్యాతి బ్రీ క్లాస్కి వెళ్తుంది. అక్కడ తనకు అయాన్ కనిపిస్తాడు. అతన్ని చూసి తను ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే తను ఆడ చదివేది తనకు తెలియదు. ఇక తర్వాత క్యాతి అయాన్ గురించి తన సెక్రటరీని అడుగుతుంది. అప్పుడు తను అయాన్ 2 ఇయర్స్ సీనియర్ అని, తన బిహేవియర్ సరిగా లేకపోవడం వల్ల తను అలాగే ఉన్నాడని తన గురించి చాలా బ్యాడ్గా చెప్తుంది. ఇక తర్వాత క్యాతి తన ఫ్రెండ్ మేగన్కి కాల్ చేసి తన వల్ల ఒక పొరపాటు జరిగిందని, తనతో మాట్లాడాలని అంటుంది. తను సరే ఇంటికి వచ్చి మాట్లాడతానని అంటుంది. ఇక తర్వాత క్యాతి అయాన్ యొక్క బయోడేటా చదువుతుంది. తర్వాత సెక్యూరిటీ గార్డుని తన గురించి అడుగుతుంది. తను తన ఫాదర్ చనిపోయాడని, తన స్టెప్ ఫాదర్తో ఉంటాడని, తను చాలా మంచివాడు కాదని అంటాడు.
ఇక అయాన్ బ్రీ ఇద్దరు కలిసి స్కూల్ గ్రౌండ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. అది క్యాతి చూసి తను తనని ట్రాప్ చేస్తున్నాడు అనుకుంటుంది. కానీ బ్రీ తనకు సిస్టర్ అవుతుంది. అది ఎలాగో మనం మూవీ ఎండింగ్లో తెలుసుకుందాం. ఇక తర్వాత క్యాతి అక్కడికి వచ్చి తన నుంచి దూరంగా తీసుకొని వెళ్తుంది. అతడు మంచివాడు కాదని తనతో అంటుంది. అతని బయోడేటా తనకు తెలుసు అని అంటుంది. కానీ బ్రీ క్యాతి మాటలు నమ్మదు. తను అయాన్ చాలా మంచివాడు అనుకుంటూ ఉంటుంది. ఇక అయాన్ తన మామ దగ్గరికి వెళ్ళి నేను క్యాతిని ట్రాప్ చేశానని, తను మన కంట్రోల్లో ఉందని, ఇది మనం రివెంజ్ తీసుకునే సమయమని తన ఫోటో చూపించి తనతో అంటాడు. నెక్స్ట్ డే క్యాతి ఇంటికి తన హస్బెండ్ బెన్ వస్తాడు. ఏమైంది అలా ఉన్నావని అంటాడు. కానీ తను వర్క్ ప్రెజర్ వల్ల అలా ఉన్నానని అంటుంది. తర్వాత బెన్ తన డాటర్ బ్రీని డిన్నర్కి ఒక రెస్టారెంట్కి తీసుకొని వెళ్తూ ఉంటాడు. అది చూసి అయాన్ వాళ్ళను ఫాలో అవుతాడు. అక్కడ వాళ్ళు డిన్నర్ చేస్తూ ఉంటారు. అప్పుడు అయాన్ బ్రీని రమ్మని పిలుస్తాడు. ఇక బ్రీ తన ఫాదర్కు తెలియకుండా అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. కొంత సమయం తర్వాత తన ఫాదర్ అక్కడికి వెళ్తాడు. వాళ్ళిద్దరిని చూస్తాడు. తర్వాత బెన్ వాళ్ళిద్దరి దగ్గరికి వస్తాడు. అప్పుడు బ్రీ అయాన్ని పరిచయం చేస్తుంది. తర్వాత వాళ్ళు అక్కడ డిన్నర్ చేసి వెళ్ళిపోతారు. ఇక ఇంటి దగ్గర క్యాతి తన ఫ్రెండ్తో, ఆ రోజు నేను ఇంటిమేట్ అయినది తన స్టూడెంట్తోనే అని అంటుంది. తను తనని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని అంటుంది. అప్పుడు మేగన్ ఈ విషయాన్ని చాలా కూల్గా డీల్ చేయాలని, ఎవరికి తెలియకుండా చూసుకోవాలని అంటుంది. తర్వాత తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోయాక బెన్ తన డాటర్ని ఇంటి దగ్గర వదిలేసి వెళ్తాడు. తను అయాన్ని పరిచయం చేసిందని అంటాడు. ఆ మాట విన్న క్యాతి తనకు ఫుల్ స్టాప్ పెట్టాలని ఆ రోజు నైట్ ఒక కత్తి స్కూల్కి తీసుకుని వెళ్ళి అతని లాకర్లో ఉంచుతుంది. ఇక నెక్స్ట్ డే తను లాకర్స్ చెకింగ్ చేస్తున్నారని స్కూల్లో అనౌన్స్మెంట్ ఇస్తుంది. తర్వాత లాకర్స్ చెకింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడు అయాన్ లాకర్ లో తను ఉంచిన నైఫ్ కనబడుతుంది. తర్వాత అయాన్ని తన ఆఫీస్కి తీసుకుని రమ్మని, తనతో మాట్లాడాలని అంటుంది. ఇక తర్వాత అయాన్ తన ఆఫీస్కి వెళ్తాడు. అప్పుడు క్యాతి ఎందుకు తన డాటర్ని ట్రాప్ చేస్తున్నావు అని అంటుంది. అప్పుడు అయాన్ కోపంతో నీ వల్ల తన ఫ్యామిలీకి ప్రాబ్లం జరిగిందని, తన ఫాదర్ చనిపోయాడని అంటాడు. ఇక తర్వాత తను వాళ్ళిద్దరు హోటల్లో ఇంటిమేట్ అయిన వీడియో తనకు చూపిస్తాడు. తనని $50,000 ఇమ్మని బ్లాక్మెయిల్ చేస్తాడు. అప్పుడు క్యాతి నువ్వు ఒక టీనేజర్ అని, ఈ వీడియోను సోషల్ మీడియాలో ఉంచితే నిన్ను జైల్లో వేస్తారని అంటుంది. తర్వాత తన్ని స్కూల్లో నుంచి సస్పెండ్ చేసి అతన్ని బయటికి పంపిస్తుంది. ఇక అయాన్ తను ఇంటికి వెళ్తూ ఉంటాడు. అతనిని లాస్ట్లీ ఫాలో అవుతుంది, ఎందుకంటే తను తనని లవ్ చేస్తూ ఉంటుంది కాబట్టి. ఇక క్యాతి తన డాటర్ దగ్గరకు వచ్చి తనని స్కూల్లోంచి సస్పెండ్ చేశానని, తన లాకర్లో నైఫ్ దొరికిందని అంటుంది. ఇప్పటికైనా తన క్యారెక్టర్ తెలుసుకో అని అంటుంది. ఇక అయాన్ తన ఇంటికి వస్తాడు. ఆ కోపంలో తన స్టెప్ ఫాదర్ని పొడిచి చంపేస్తాడు. ఇక లాస్ట్లీ తను కూడా అయాన్ ఇంటికి వచ్చి ఉంటుంది. అప్పుడు అయాన్ తన మదర్తో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయే సమయం వచ్చిందని అంటూ ఉంటాడు. అప్పుడు అయాన్ దగ్గరకు వచ్చి తనను లవ్ చేస్తున్నానని అంటుంది. అక్కడ తన ఫాదర్ యొక్క శవం చూస్తుంది. అప్పుడు అయాన్ ఈ విషయం ఎవరికైనా చెప్తే తనను చంపేస్తానని బెదిరిస్తాడు. తర్వాత తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత అయాన్ స్కూల్లో బ్రీ దగ్గరికి వెళ్తాడు. తనతో మాట్లాడాలని ఒక థియేటర్లోకి తీసుకొని వెళ్తూ ఉంటాడు. అది లాస్ట్లీ చూస్తుంది. తనను చెప్పవద్దని భయపెడతాడు. ఇక తర్వాత అయాన్ తనతో మాట్లాడి బయటికి వెళ్దామని చెప్పి తనని స్కూల్ నుంచి తీసుకొని వెళ్తాడు. ఇక తర్వాత సెక్రటరీ క్యాతి దగ్గరికి వచ్చి ఈరోజు బ్రీ స్కూల్కి రాలేదా, తనది ఆబ్సెంట్ ఉంది అని అంటుంది. తర్వాత క్యాతి తన క్లాస్ టీచర్ దగ్గరికి వెళ్ళి బ్రీ కనబడలేదా అని అడుగుతుంది. తను కనబడలేదు అని అంటాడు. ఇక అక్కడికి లాస్ట్లీ వచ్చి అయాన్ తనతో మాట్లాడి స్కూల్ థియేటర్లో నుంచి తనని బయటికి తీసుకొని వెళ్ళాడు అని చెప్తుంది. ఇక తర్వాత క్యాతి బ్రీ మొబైల్కి కాల్ చేస్తుంది. తనని అయాన్ లిఫ్ట్ చేస్తాడు. తనని కిడ్నాప్ చేశానని అంటాడు. ఇక తర్వాత తనను అక్కడి నుంచి ఎవరు లేని ప్లేస్ దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడు బ్రీ స్కూల్కి తీసుకొని వెళ్లకుండా ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు అని అయాన్ని అడుగుతుంది. అప్పుడు అయాన్ బ్రీ తన చెల్లెలని తనకు చెప్తాడు. మీ మదర్ తన డాడీతో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల నువ్వు పుట్టావని అంటాడు. క్యాతి వల్లే తన డాడీ చనిపోయాడని అంటాడు. కానీ బ్రీ అతని మాటలు నమ్మదు. తనతో గొడవ పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ అయాన్ తనకు గన్ చూపించి తనని కంట్రోల్ చేస్తాడు. ఇక తర్వాత తనని ఎవరు లేని ప్లేస్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. అక్కడ తన మామతో ఇంటిమేట్ అయిన విషయం తనకు చెప్తాడు. ఇక తను కోపంతో అతన్ని కొట్టి అక్కడున్న బిల్డింగ్ లోపలికి పారిపోతుంది. ఇక తర్వాత అయాన్ క్యాతికి కాల్ చేసి తను ఉన్న ప్లేస్కి డబ్బులు తీసుకొని రమ్మని అంటాడు. ఇక తర్వాత క్యాతి తన ఫ్రెండ్స్తో కలిసి డబ్బులు తీసుకుని ఆ ప్లేస్కి వెళ్తుంది. ఇక తర్వాత తను తన ఫ్రెండ్ని బయట ఉంచి 10 నిమిషాల్లోపు నేను బయటికి రాకుంటే పోలీసులకు కాల్ చేయమని చెప్పి తను లోపలికి వెళ్తుంది. అక్కడ బ్రీ తన మామతో అయాన్ చెప్పిన విషయాలన్నీ నిజమేనా అని అడుగుతుంది. అప్పుడు క్యాతి నిజమే అని అంటుంది.
ఇక తర్వాత క్యాతి తనని క్షమించమని పొరపాటు వల్ల జరిగిపోయిందని అంటుంది. క్యాతి ఎంతసేపటికి బయటికి రాకపోయేసరికి తన ఫ్రెండ్ పోలీసులకు కాల్ చేస్తుంది. ఇక అయాన్ వాళ్ళిద్దరిని గన్తో కాల్చడానికి ట్రై చేస్తాడు. అప్పుడు క్యాతి బిల్డింగ్ పైన ఉన్న కిటికీలోంచి తనని బయటికి తోసేస్తుంది. అప్పుడు ఇద్దరు కింద పడిపోతారు. అప్పుడు క్యాతికి బాగా గాయాలవుతాయి. తనని హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. కానీ అయాన్ చనిపోయి ఉంటాడు. పోలీసులు అతని బాడీని తీసుకొని వెళ్తారు. ఇక కొన్ని రోజుల తర్వాత బ్రీ బర్త్డేని క్యాతి తన ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకుంటుంది. ఇక క్యాతి ఆరోగ్యం బాగవుతుంది. అప్పటి నుంచి తన హస్బెండ్తో తను కలిసి ఉంటూ సంతోషంగా ఉంటారు. ఇంతటితో మూవీ ఎండ్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.